పడుకొని వచ్చేసాడు. అయితే అట్లా పెట్టుకోవచ్చా మేడం? ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఒక సర్జికల్ క్యాప్ ఉంటుంది అది పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి ఒక 12 డేస్ వరకు ఈ గ్రాఫ్ట్ లోపల ఇంకో అనమాట, ఇంప్లాంట్ అవ్వదు కాబట్టి ఆ క్యాప్ పెట్టి పైనుంచి మీ క్యాప్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నువ్వు 15 డేస్కి రావాలి. 15 డేస్కి వచ్చిన ఇలా ఉంటుంది, ఎంత పెట్టినాయి ఇలా చూస్తున్నావు, ఇట్లా ఉంటుంది. ఇట్లా మంచి నీట్గా చేసుకుని రావాలి. ఏం చేయాలో ఈ రోజు నుంచి మొత్తం చెప్తారు. ఓకేనా? చదువు నువ్వు ఇంకా నీ టైం అయిపోయి. ఇది తనకు నిన్న చేసిన కేసు అండి, తను ఇంకా ముందు పడలేదు కాబట్టి అన్నీ పెట్టినాను. రేపటి నుంచి ఇదంతా కూడా డ్రై డ్రై అవుతూ ఉంటుంది, డ్రై అయిపోయి నొప్పి ఉందా? ఎట్లా ఉంది? కొంచెం కొంచెం ఇది ఉంటుంది కదా, నిన్ననే అయింది కదా కేసు. మెల్లిమెల్లిగా ఇప్పుడు ట్యాబ్లెట్స్ అన్ని ఇస్తాను, తక్కువ చూడండి. ఇదంతా రెడ్గా ఉంది కదా, ఇవన్నీ డ్రై అయిపోతుంది. ఇక్కడ మీకు ఎలాంటి స్కార్ కానీ అలా ఏం ఉండదు. అక్కడ రాదు, బట్ మధ్య మధ్యలో జుట్టు వదిలినా కదా, మీకు ఇట్లా కనిపిస్తుంది కదా. 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత చూస్తే అసలు ఇట్లా ఉండదు, నార్మల్ ఉంటుంది, దీనిలాగా ఉంటుంది. బట్ వెరీ సేఫ్ టెక్నిక్, సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్ ఏమి ఉండదు. సైడ్ ఎఫెక్ట్ ఒకటే ఒకటి ఉంటుంది. ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది కదా, అట్లా ఇక్కడ వరకు కొంచెం ఆల్కహాలిక్ వాళ్ళకి, స్మోకింగ్ వాళ్ళకి, ఈ మెడిసిన్ ఎక్కువ వాడతారు కదా పెయిన్ కిల్లర్స్, అలాంటి వాళ్ళకి కొంచెం స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 3rd డే నుంచి. నీకు కూడా అమ్మ వస్తే అండ్ స్కిన్ కొంచెం లూజ్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఎక్కువ ఇస్తాము, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది పెయిన్ ఉండదు, ఏం ఉండదు, మళ్ళీ సబ్సైడ్ అయిపోతుంది. ఉన్న వాళ్ళకి కూడా కాదు, కొంచెం క్రానిక్ రాగా ఉంటారు కదా, వాళ్ళకి రూల్ అని కాదు, 45 ప్లేస్ వాళ్ళకి, మరి బీపీ వాళ్ళకి కొంచెం స్వెల్లింగ్ వచ్చి ఛాన్స్ ఉంటుంది. అది అది నార్మల్ గా ఎప్పుడు తగ్గిపోతుంది మేడం? 3 to 5 డేస్ మళ్ళీ తగ్గిపోతుంది. నార్మల్ రాదు, ఏం లేదు. ఇక్కడ ఇచ్చే ఇంజెక్షన్ అమ్మా, ఇదంతా లూజ్ టిష్యూ ఉంటుంది మన స్కిన్ లో, ఫేస్ లో ఎంత డ్రాప్ అవుతుంది అది ఉబ్బినట్టు కనిపిస్తుంది. టీఆర్పీ ఇప్పుడు తనకు ఒక సెషన్ అయింది కదమ్మా, బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తాము 2 కాంబినేషన్ వాళ్ళకి. ఒక ఇంజెక్షన్ ఇస్తే కొంచెం ఏమైనా ఆగుతాయి కదా, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంజెక్షన్ మన ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేసాము నిన్న కదా, చేస్తాము మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్. కాకపోతే ఇంకా దగ్గర దగ్గర పెట్టాలి, తనకి ఇంకా దగ్గర దగ్గర పెట్టాలి. మధ్య మధ్య రూట్స్ ఉన్నాయి ఇట్లా, అక్కడ పెట్టలేదు, వదిలేసాను మొత్తం. సో డోనర్ ఏరియా కూడా అంత సపోర్ట్ లేదు తనకి, వీక్గా ఉన్నాయి. వీక్ చాలా బాగుంది, ఎగ్జాంపుల్ తనకు అంత బాగాలేదు కాబట్టి దీ స్ట్రాంగ్ తీసుకొచ్చి మనం రీఫిల్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను మీజో పిఆర్పి అవన్నీ ఇచ్చామనుకోండి, గ్రోత్ అయింది బాగుంది. మంచి కేసులు చూశారు, 2 వీక్స్ చూసినారు, నిన్న కేసు చూసినాం. ఇప్పుడు ఒకవేళ వస్తే ఒక 6 మంత్స్ ఉండాలి మీరు, అంతే దట్స్ ఇట్ క్లోజ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. మీజోతో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పారు ఎట్లా ఏంటి అనేది. ఇంకేమన్నా 6th సెషన్లో వచ్చేవాళ్ళంటే ఇంకా బాగా వాళ్ళే, ఇంకా బాగుంటుంది, న్యూ గ్రోత్ వస్తూనే ఉండరు అట్లా. సో ఏ దేనికి కూడా మనకి ఫైనల్ ఎయిర్ కావాలంటే, ఒకవేళ మొత్తం బాగాలేసి రూట్స్ లేవంటే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవచ్చు, లేదు మినిమం రూట్స్ ఉన్నాయంటే ఇంజెక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కొంచెం చేసిన తర్వాత దాంతో ఎంతవరకు కవర్ అవుతుంది? ముందు అసలు మొత్తం తెల్లగా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి, ఎన్ని వస్తే అని గ్రాఫ్ తీసేయాలి, ఇంకా ఎన్ని వస్తే అని రూట్స్ తీసుకొచ్చి బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ ఆ రూట్స్ అన్నీ చూసి ఎంతవరకు పెట్టచ్చు. ఓకేనా? దాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూషన్ మంచి డ్రా చేసుకుంటూ పోతాం. బాగా మంచిగా వెళ్ళాయనుకోండి మొత్తం కవర్ చేస్తాము, లేదు మనం అనుకున్నలా 75% వెళ్ళాయనుకోండి, ముందు కొంచెం డెన్సిటీ బాగా పెట్టి దూరం 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 వెళ్తుంటాం. ఇంకా ఈ వెనకది తీసేస్తే ఇక్కడ వెనక రాదన్నారు కదండి మేడం, మరి అది వెనక బాగుంటుంది అంటే మొత్తం తీయాలి కదా, ఇవి ఇక్కడ ఇంటికి ఉంచినాం మధ్య మధ్యలో ఎన్ని గ్రోత్ అయిపోతాయి అది కవర్ చేస్తాం. 1 మంత్లో సెట్ అయిపోతాయి, వెనకాల కూడా అసలు చేసినట్టుగా ఉండదు, వెనకాల కూడా కవర్ అయిపోతాయి అయిపోతుంది, అసలు తీసినట్టు కూడా ఉండదు. మేము కౌంట్ చేయము ఇక్కడ, మన దగ్గర వచ్చే వాళ్ళందరూ లాస్ట్ స్టేజ్లో వస్తారు. ఈ డోనర్ ఇదే సరిగా లేని వాళ్ళు బాగా ఉందనుకోండి, అసలు ఒక్కొక్క 40 సెంటీమీటర్స్ పెట్టాలి. సో ఎంత బాగా డోనర్ ఏరియా ఉంటే మొత్తం తీసుకొని మంచి దగ్గర దగ్గర పెడితే లుక్ బాగుంటుంది కదా. ఇక కౌంట్ చేస్తే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, రిజల్ట్ రాదు. మనం కౌంట్ చేయము, ఏం చేయము, ఎంత బాగా వస్తే అంత పెట్టడానికి ట్రై చేస్తాం. మళ్ళీ మళ్ళీ చేయించుకోకూడదు కదా ఎవరైనా.
ఇది వేవి చేయించుకోకుండా మామూలుగా ఇంజెక్షన్స్ ఇచ్చి చూద్దాము ఒకసారి అని అది మీ ఇష్టం అట్లా అది మీ తరపే అంతేనా అంతే కదా ఇప్పుడు నేను తెలిసినా కదా నేనేమి ఇవ్వను అంటే మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అది చెప్పగలుగుతారు అట్లా అన్న వాళ్ళు కూడా జుట్టులో వస్తుంది బట్ నేను మాత్రం చెప్పను యాజ్ ఎ డాక్టర్ గా చెప్పకూడదు కదా ప్రజెంట్ స్కాన్ బట్టి వెళ్ళాలి కదా బట్ మంచిగా వస్తుంది అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఫ్రీ అండ్ ఫ్రాంక్ నాకు అనిపిస్తుంది